యూనివర్సిటీ గొప్పతనం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? మిడిల్ క్లాస్ పిల్లలు, ఫార్మర్ పిల్లలు ఎడ్యుకేషన్లో ముందు రావాలని ఇంత ఫీజు మేము పే చేయలేము అనుకున్నప్పుడు ఇక్కడ మాత్రం డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఈ యూనివర్సిటీకి వస్తున్నారు. లోకల్గా గుజరాత్ స్టూడెంట్స్తో వాళ్ళు స్టార్ట్ చేసి డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ని వాళ్ళు ఫస్ట్ ఒక 53 కంట్రీస్ నుంచి ఎగ్జిస్టింగ్ అయితే చదువుతున్నారు. సో ఎంపీసీ కాకుండా బైపీసీ లాగా చేసిన వాళ్ళకి నిన్న నీట్ ఎగ్జామ్ జరిగింది. 25 lakh స్టూడెంట్స్ రాశారు. ఉన్న సీట్స్ మన పాన్ ఇండియాలో 1 lakh ఎంబీబీఎస్ సీట్స్ అవైలబిలిటీ ఉంది. స్టూడెంట్ వాళ్ళు థింక్ చేసేది ఎంబీబీఎస్ చదువుదామని. నార్త్ వాళ్ళకి సౌత్ పడదు, సౌత్ వాళ్ళకి నార్త్ పడదు. కాబట్టి రేపు మన పిల్లలకి ఐఐటీలో సీట్ వచ్చి ఫుడ్ అయితే ఎడ్యుకేషన్ కావాలనుకున్నాం, అడ్జస్ట్ అవ్వాలి, క్యాంపస్లోనే ప్లేస్ అయ్యి బయట రావాలి, మళ్ళీ వచ్చి జాబ్ వెతుక్కోవాలనే థాట్ ఇటు స్టూడెంట్స్కి కానీ అటు పేరెంట్స్కి కానీ ఉండదు. మార్వాడి యూనివర్సిటీలో 480+ కంపెనీస్ అయితే క్యాంపస్ ఇంటర్వ్యూస్ అయితే వచ్చాయి. మినిమం ప్యాకేజ్ 8 lakhs నుంచి మాక్సిమం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో ఉన్నారు పాన్ ఇండియా అడ్మిషన్ ఛానల్ పార్ట్నర్ హరికృష్ణ యాదవ్ గారు, సన్ ఆఫ్ లీలావతి. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న యూనివర్సిటీ పేరేదు అంటే మార్వాడి యూనివర్సిటీ సార్. ఆ యూనివర్సిటీ ఇంతలా ముందుకు రావటానికి, ఇంతలా పేరు వినిపించడానికి ఆ యూనివర్సిటీ గొప్పతనం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్ మీ మాటల్లో? తప్పకుండా అండి. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రుల్ని, నా గురువుల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో రీసెంట్గా మార్వాడి యూనివర్సిటీ గురించి ఇంతలా వినిపిస్తుండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మార్వాడి చందానా గ్రూప్ అనేది వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లో పాన్ ఇండియాలో 5th పొజిషన్లో ఉన్నారు. ఓకే. సో వాళ్ళు ఫస్ట్ చేసింది ఏంటి అంటే, ఒక యూనివర్సిటీని 2016లో దాన్ని స్టార్ట్ చేసి పాన్ ఇండియా కాకుండా డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ని వాళ్ళు ఫస్ట్ క్యాంపస్లోకి ఇన్వైట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. ప్రజెంట్ యూనివర్సిటీలో 1700 ఫారిన్ స్టూడెంట్స్ ఒక 53 కంట్రీస్ నుంచి ఎగ్జిస్టింగ్ అయితే చదువుతున్నారు. ఓకే. నార్మల్గా మన ఇండియన్స్ బయట కంట్రీస్కి వెళ్ళి అక్కడ యూనివర్సిటీస్లో పర్స్యూ చేస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఈ యూనివర్సిటీకి వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ సార్. సో ఒక 1700 స్టూడెంట్స్ ఎగ్జిస్టింగ్ ఉన్నారు కాబట్టి, నెక్స్ట్ లోకల్గా గుజరాత్ స్టూడెంట్స్తో వాళ్ళు స్టార్ట్ చేసి ఇప్పుడు సౌత్ ఇండియా వైపు వాళ్ళు చూస్తున్నారు. సో ఎగ్జిస్టింగ్ కూడా సౌత్ ఇండియా నుంచి ఒక 200 స్టూడెంట్స్ చదువుతున్నారు అక్కడ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చదువుతూ ఉన్నారు. సో అందులో మ్యాక్సిమం ఇంజనీరింగ్ స్టూడెంట్సే ఎక్కువ చదువుతూ ఉన్నారు. అచ్చా సార్, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి సార్? ఇంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారు, ఇతర కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చారు కదా సార్, ఫెసిలిటీస్ విషయాలు ఎలా ఉన్నాయో చెప్తారా సార్? అందుకే ఫస్ట్ దీన్ని చెప్పాలనుకుంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సో గ్లోబల్ యూనివర్సిటీ అని అయితే చెప్పొచ్చు. ఓకే. సో హాస్టల్స్ రిలేటెడ్గా తీసుకున్నా, ప్లేస్మెంట్ రిలేటెడ్గా తీసుకున్నా, నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్స్ తీసుకున్నా కూడా సో చాలా ముందు అయితే మార్వాడి యూనివర్సిటీ ఉన్నారు. రీసెంట్గా ప్లేస్మెంట్ వైజ్గా కూడా 480 కంపెనీస్ క్యాంపస్ని విజిట్ చేయడం జరిగింది. 480 కంపెనీస్ ఇందులో అమెజాన్ లాంటి కంపెనీస్ కూడా రావడం జరిగింది. హై ప్యాకేజ్ 34 lakhs వరకు మన పిల్లలు అయితే రీచ్ అయి ఉన్నారు. ఇప్పటికీ 34 lakhs హై ప్యాకేజ్ యావరేజ్గా తీసుకున్నాము అంటే 8-10 lakhs ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఓకే. యావరేజ్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా మోస్ట్లీ 8-10 lakhs అనేది ప్యాకేజ్ వస్తుంది. సార్, అయితే ఎప్పుడు కూడా ఎట్లా ఆలోచిస్తాము అంటే మన సరౌండింగ్స్లో ఉన్న బెస్ట్ యూనివర్సిటీకి వెళ్ళాలి ఆలోచిస్తూ ఉంటాను సార్. ఇవన్నీ కాదని చెప్పి గుజరాత్లోకి వెళ్ళి చదవాలి మార్వాడి యూనివర్సిటీకి మన విద్యార్థులు అంటే ఏం చెప్తారు సార్? ఎందుకు వెళ్ళాలి అనే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, ఆ క్వశ్చన్కి మీరేం ఆన్సర్ చేస్తారు? తప్పకుండా అండి. ఇప్పుడు సౌత్ ఇండియా తీసుకుంటే మనం టాప్ 10 యూనివర్సిటీస్ తీసుకున్నా, టాప్ 10 కాలేజెస్ తీసుకున్నా, మనం చదవాలి అంటే, ఇంజనీరింగ్ ఫినిష్ చేయాలి అంటే ప్రజెంట్ ఆఫ్టర్ కరోనా తర్వాత ప్రతి స్టూడెంట్ ఇంట్రెస్ట్ చూపుతుంది కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్లో స్పెషలైజేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఇలా స్పెషలైజేషన్స్ వైపు ఎక్కువ స్టూడెంట్స్ వెళ్తున్నారు. సో ఇలా వెళ్ళినందువల్ల సౌత్ ఇండియాలో ఈ టాప్ 10 యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదవాలి అంటే మినిమం
25 lakhs నుంచి మ్యాక్సిమం 40 lakhs వరకు అయితే మన పిల్లలు అయితే ఖర్చు పెట్టాలి. సో మిడిల్ క్లాస్ పిల్లలు ఇంత ఫీజు మేము పే చేయలేము అనుకున్నప్పుడు వాళ్ళు లోకల్గా అడ్జస్ట్ అయ్యి ఏదో ఒక కాలేజీలో కౌన్సిలింగ్ ద్వారానో జాయిన్ అవ్వడం కంటే మార్వాడి యూనివర్సిటీ అనేది గుజరాత్లో, ఇండియా పాన్ ఇండియాలో ఈరోజు గుజరాత్ అనేది వెల్ డెవలప్డ్ స్టేట్. సో ఆ స్టేట్కి వెళ్ళి మన పిల్లలు గుజరాత్ స్టేట్లో ఉన్న టాప్ 10 కాలేజీలో ఒక 10 lakhs బడ్జెట్ బిలోనే వాళ్ళు చదువుకునే అవకాశం ఉన్నప్పుడు 100% వెళ్ళి చదవచ్చు. సో అంత డబ్బులు మనం పెట్టకుండా ఉన్న దాంట్లో అఫోర్డబిలిటీ చూసుకొని జాయిన్ అవ్వటానికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని కూడా చెప్పొచ్చు. సార్, అయితే మార్వాడి యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు సార్? బికాస్ కోర్సెస్ గురించి తెలుసుకున్నట్టు అయితే మాత్రమే అక్కడికి స్టూడెంట్స్ వెళ్ళటానికి ఎక్కువ ఇష్టపడతారు. సో ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి సార్ యూనివర్సిటీలో? తప్పకుండానండి. ఇంజనీరింగ్లో కంప్యూటర్స్ రిలేటెడ్గా కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మెషిన్ లెర్నింగ్ ఉంది. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డేటా సైన్స్ ఉంది. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉంది. అలాగే కంప్యూటర్ సైన్స్లోనే సైబర్ సెక్యూరిటీ ఉంది. ఇవి కాకుండా ఈసీ, ట్రిబులీ, మెకానికల్, సివిల్, ఇటువంటి ఇంజనీరింగ్ కోర్సెస్తో పాటు బైపీసీ రిలేటెడ్ పిల్లలకి అగ్రికల్చర్ బీఎస్సీ ఉంది, నర్సింగ్ ఉంది, ఫార్మసీ ఉంది, బీపీటీ ఉంది, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంది. అలాగే బీబీఏ, బీబీఏ విత్ ఎల్ఎల్బి, అలాగే ఎంసీఏ, ఎంబీఏ, పిహెచ్డి లాంటి కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ అన్నీ కూడా మనకు అక్కడ అందిస్తున్నారు సార్? అయితే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి ట్రాన్స్పోర్టేషన్ కానీ అక్కడ సపరేట్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? తప్పకుండా అండి. తెలుగు విద్యార్థులు మనకి సౌత్ ఇండియా నుంచి గుజరాత్ వెళ్ళడానికి మనకి ఫ్రీక్వెంట్గా సికింద్రాబాద్ నుంచి అయితే ట్రైన్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది. ఓకే. అలాగే మీకు వైజాగ్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, నెక్స్ట్ రేణుగుంట దగ్గర నుంచి అయితే వీక్లీ 2x ట్రైన్ ఫెసిలిటీ ఉంది. అలాగే మనకి చెన్నై నుంచి డైలీ నవజీవన్ అనేది అహ్మదాబాద్ దాకా ఉంది. ఎవ్రీడే ఉంది. అక్కడి నుంచి మన కాలేజీ వాళ్ళు వెహికల్ అయితే అరేంజ్ చేసి మన తెలుగు విద్యార్థులకి కంపల్సరీ ట్రాన్స్పోర్టేషన్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఓకే సార్, ఇంకొక పాయింట్ మనం మాట్లాడాల్సి వస్తే ఎంపీసీ చేసిన వాళ్ళు కాకుండా కొందరు బైపీసీ చేస్తుంటారు, రీసెంట్గా నీట్ రాశారు, నీట్లో ర్యాంక్ వస్తే ఓకే, ర్యాంక్ రాకపోతే నెక్స్ట్ ఏంటి, ఎలాంటి కోర్సెస్ చేయాలి అనే క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది సార్. సో ఎంపీసీ కాకుండా బైపీసీ లాగా చేసిన వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి సార్ మార్వాడి యూనివర్సిటీలో? తప్పకుండా అండి. నిన్న నీట్ ఎగ్జామ్ జరిగింది. నీట్ పాన్ ఇండియాలో 25 lakh స్టూడెంట్స్ రాశారు. లాస్ట్ ఇయర్ 21 lakh స్టూడెంట్స్ నీట్ అప్లై చేసుకుంటే ఇయర్ అయితే 25 lakh స్టూడెంట్స్ అయితే నీట్ రాయడం జరిగింది. ఎందుకు అంటే ఉన్న సీట్స్ మన పాన్ ఇండియాలో 1 lakh అరౌండ్ సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈ ఇంత కాంపిటీషన్లో బైపీసీ పిల్లలు ఫస్ట్ ప్రతి స్టూడెంట్ వాళ్ళు థింక్ చేసేది ఎంబీబీఎస్ చదువుదామని. ఒకవేళ ఎంబీబీఎస్ సీటు రాకపోతే నెక్స్ట్ బీడీఎస్, నెక్స్ట్ బీడీఎస్ కూడా మిస్ అయినప్పుడు వెటర్నరీ, ఆయుర్వేదం, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, హోమియోపతి, సో ఇటువంటి కోర్సెస్ వైపు అయితే వాళ్ళు వెళ్తారు. సో నీట్ రిలేటెడ్గా మెడికల్, డెంటల్, వెటర్నరీ, ఆయుర్వేదం, హోమియోపతి, సో ఇప్పుడు రీసెంట్గా నర్సింగ్ కూడా నీట్ కిందకు తీసుకొచ్చారు. ఇవి కాకుండా మన యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ ఉంది. మేము ఇంటిగ్రేటెడ్గా ఎంబీఏ కూడా చేయాలనుకున్న వాళ్ళకి ఇంటిగ్రేటెడ్తో పాటు బీఎస్సీ అగ్రికల్చర్తో పాటు ఎంబీఏ కూడా 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంది. ఓకే. సో ఫ్యూచర్లో బైపీసీ పిల్లలు అగ్రికల్చర్తో పాటు ఎంబీఏ స్పెషలైజేషన్, ఫ్యూచర్లో అగ్రికల్చర్ లేకుండా మనం ఏం చేయలేం. సో దీని రిలేటెడ్గా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్లో లేదంటే వాళ్ళు స్పెషలైజేషన్ ఎంబీఏలో కానీ చేయగలిగితే బైపీసీ పిల్లలకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మన క్యాంపస్లో. నెక్స్ట్ మేము 10th అయిపోయిన తర్వాత మేము బైపీసీ తీసుకున్నాం, బైపీసీ జాయిన్ అయిపోయాం, కానీ మాకు బైపీసీ మీద, నీట్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ అగైన్ మేము సాఫ్ట్వేర్ సైడ్ ఏమైనా రాగలమా, ఐటీ సెక్టర్లో మాకు అవకాశాలు ఉన్నాయా అంటే చాలా మందికి క్వశ్చన్ అనేది ఉంటుంది సార్. 100% అండి. మన యూనివర్సిటీలో ఇంటర్మీడియట్లో బైపీసీ, సిఈసి, హెచ్ఈసి ఎనీ ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకి
బిఎస్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఓకే కంప్యూటర్ సైన్స్ 4 ఇయర్స్ ప్రోగ్రామ్ అనేది ఉంది. సో అలాగే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మెషిన్ లెర్నింగ్ ఒక ప్రోగ్రామ్ ఉంది, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డేటా సైన్స్. సో ఏఐ తీసుకోవచ్చు వీళ్ళు. సో బైపీసీ పిల్లలు కూడా, సో మేము ఐటీ సెక్టార్లో వెళ్ళాలనుకున్నప్పుడు మన యూనివర్సిటీ అయితే ఈ కోర్స్ని ఆఫర్ చేస్తుంది. సో బైపీసీ పిల్లలు చాలామంది అనుకుంటారు మాకు బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్ లేదు, మేము ఐటీ సెక్టార్లో ఎలా వెళ్ళగలము అని. ఈరోజు అమెజాన్ లాంటి, ఫేస్బుక్ లాంటి కంపెనీస్ జస్ట్ బీకామ్ చదివిన స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నప్పుడు మీరు బైపీసీ చదివి, మేము నీట్ అనేది మా రీసెంట్గా రాసిన నీట్లో మాకు ర్యాంక్ రాలేదు, మేము మళ్ళీ ఐటీ సెక్టార్ సైడ్ వెళ్ళాలా అనుకున్నప్పుడు 100% బిఎస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి బైపీసీ స్టూడెంట్కి, అలాగే సిఈసి హెచ్ఈసి స్టూడెంట్స్ కూడా మన యూనివర్సిటీలో ఉన్న బిఎస్ ప్రోగ్రామ్ అయితే చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రాముఖ్యత ఇంకా పెరుగుతున్నప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఈ పిల్లలు, బైపీసీ పిల్లలు కూడా అందుకోవచ్చు. సార్, ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేవి రెండే రెండు సార్. ఒకటి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, రెండు దూరంగా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వెళ్తాం కాబట్టి హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అనేది గుర్తొస్తుంది సార్. ఫస్ట్ ప్రయారిటీ చెక్లో ఇవి రెండే ఉంటాయి కదా. సో ఫీ స్ట్రక్చర్ గురించి, హాస్టల్ ఫెసిలిటీస్ గురించి కూడా షేర్ చేస్తారా సార్? ఫీ స్ట్రక్చర్ అనేది చాలా నార్మల్, అంటే మిడిల్ క్లాస్ పిల్లలు ప్రతి ఒక్కరికి అందుబాటులో. ఓకే, 1,25,000 పర్ ఇయర్ ఇంజనీరింగ్ ఫీజు అనేది ఫిక్స్ చేశారు. ఓకే, అంత పెద్ద యూనివర్సిటీలో కూడా 1,25,000. అంత పెద్ద యూనివర్సిటీ అంటే గుజరాత్ గవర్నమెంట్ వచ్చేసి ఒక ఫీ స్ట్రక్చర్ అనేది ఫిక్స్ చేసింది. సో గవర్నమెంట్లో 1,25,000 అనేది అన్ని యూనివర్సిటీస్ వైజ్గా, వాళ్ళ ఫెసిలిటీస్ వైజ్గా గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజు అనేది 1,25,000. అది కూడా మనం సెమిస్టర్ వైజ్ పే చేసుకోవచ్చు. ఓకే, ఒకటేసారి పే చేయాల్సిన అవసరం లేకుండా 62,500 పర్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ మళ్ళీ 62,500 పే చేసుకోవచ్చు. అలాగే 90% అబోవ్ ఉన్న స్టూడెంట్స్కి యాక్చువల్గా ఈ యూనివర్సిటీలో చాలామంది అప్రోచ్ అయ్యి, సార్ యాజ్ ఏ కన్సల్టెంట్గా మేము మీ యూనివర్సిటీకి అడ్మిషన్ చేస్తాం అని చెప్పి అప్రోచ్ అయిన వాళ్ళు అందరూ 1,25,000 ఫీజు అనేది వాళ్ళు కమిట్ అయ్యారు. ఆఫ్టర్ దట్ పాన్ ఇండియా అడ్మిషన్ ఛానల్గా మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు మేము వాళ్ళతో ఫస్ట్ డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే, సార్ మీరు 1,25,000 చాలామంది కమిట్ అయ్యామని చెప్తున్నారు, మిడిల్ క్లాస్ పిల్లలు, ఫార్మర్ పిల్లలు ఎడ్యుకేషన్లో ముందు రావాలని చాలామంది చైర్మన్తో నేను మాట్లాడి, లైక్ తమిళనాడులో సోనా, వివేకానంద ఉమెన్స్, మహేంద్ర ఇటువంటి కాలేజెస్లో మన తెలుగు విద్యార్థులు మెరిట్తో అక్కడ చదవడం అయితే జరుగుతుంది స్కాలర్షిప్పులతో. ఆ కాన్సెప్ట్ని మార్వాడి యూనివర్సిటీలో మేనేజ్మెంట్కి చెప్పినప్పుడు వాళ్ళు 1 డే టైం తీసుకున్నారు. నెక్స్ట్ డే 90% అబోవ్ ఉన్న ప్రతి విద్యార్థికి 1,10,000 అనేది తగ్గించడం అనేది జరిగింది. సో దానివల్ల ప్రతి స్టూడెంట్ 90% అబోవ్ ఉంటే 55,000 పర్ సెమిస్టర్ అయితే పే చేసుకోవచ్చు. ఓకే, హాస్టల్లో వచ్చేసి హాస్టల్ ఫీజు అయితే 81,000 ఉంది. సో ఆ 81,000 కూడా సెమిస్టర్ వైజ్ పే చేసుకోవచ్చు. ఓకే, ఫెసిలిటీస్ అంటే ప్రతి స్టూడెంట్ అడిగేది సౌత్ ఇండియా ఫుడ్ ఉందా. సౌత్ ఇండియా ఫుడ్ అనేది నార్త్ వాళ్ళకి సౌత్ పడదు, సౌత్ వాళ్ళకి నార్త్ పడదు, కాబట్టి ఖచ్చితంగా అది అడుగుతారు సార్, సౌత్ ఇండియా ఫుడ్ ఉందా అని అడుగుతారు. గుజరాత్ అనేది మహాత్మా గాంధీ ప్లేస్ కాబట్టి అక్కడ లిక్కర్ ఉండదు, నాన్ వెజ్ ఉండదు. ఓకే, మన సౌత్ ఇండియా వాళ్ళకి సౌత్ ఇండియా ఫుడ్ లేకపోయినా ప్రాబ్లం, నాన్ వెజ్ లేకపోయినా ప్రాబ్లం. సో మేనేజ్మెంట్తో కూర్చొని డిస్కస్ చేసి, సౌత్ ఇండియా నుంచి మేము కుక్కుల్ని సపోర్ట్ చేస్తాం, మా సౌత్ ఇండియా ఫుడ్ కూడా అరేంజ్ చేయమన్నాం. దానికి వాళ్ళు చాలా పాజిటివ్గా తీసుకున్నారు, అలాగే నాన్ వెజ్ కూడా దే ఆర్ రెడీ టు ప్రొవైడ్ అన్నమాట. ఓకే, సో మన సౌత్ ఇండియా వాళ్ళు ప్రతి ఒక్క పేరెంట్ అడిగేది సౌత్ ఇండియా ఫుడ్ ఉంటుందా అని అడుగుతున్నారు. రేపు మన పిల్లలకి ఐఐటీలో సీట్ వచ్చి నార్త్ ఇండియాలో వెళ్ళినప్పుడు ఖరగ్పూర్కి వెళ్ళారు, పాట్నాకి వెళ్ళారు, బాంబేకి వెళ్ళారు, అటువంటి స్టాండర్డ్స్కి వెళ్ళినప్పుడు ఫుడ్ అయితే, ఎడ్యుకేషన్ కావాలనుకున్నప్పుడు ఫుడ్ అయితే అడ్జస్ట్ అవ్వాలి. బిట్స్ పిలాని రాజస్థాన్లో ఉంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అయినప్పుడు ఫుడ్ అనేది కాంప్రమైజ్ అవ్వాలి. కానీ మాకున్న ఎక్స్పీరియన్స్, 20 ఇయర్స్ నుంచి మేము కెరియర్ గైడెన్స్లో ఉన్నాం కాబట్టి మా ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ దగ్గరికి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది. సౌత్ ఇండియా ఫుడ్ అయితే
మ్యాక్సిమం పాసిబుల్ అయితే ఉంది. సరే, ఇకపోతే ప్లేస్మెంట్ గురించి ఇందాక మీరు స్టార్టింగ్ చెప్పినట్టుగా, సో ప్లేస్మెంట్స్ గురించి క్లియర్గా చెప్తారా సార్? లైక్ ఎట్లా ఉంటుంది ఈ ప్లేస్మెంట్స్ విషయంలో? లైక్ ఎండ్ ఆఫ్ ద డే కోర్స్ తర్వాత కావాల్సింది ఏంటంటే క్యాంపస్లోనే ప్లేస్ అయ్యి బయట రావాలి, మళ్ళీ వచ్చి జాబ్ వెతుక్కోవాలనే థాట్ ఇటు స్టూడెంట్స్కి కానీ అటు పేరెంట్స్కి కానీ ఉండదు. తప్పకుండా. సో అలాంటి వాళ్ళందరికీ మార్వాడి యూనివర్సిటీ ఎలా సపోర్ట్ చేస్తుంది సార్? తప్పకుండా అండి. ప్రజెంట్ మార్వాడి యూనివర్సిటీలో 480+ కంపెనీస్ అయితే క్యాంపస్ ఇంటర్వ్యూలకి అయితే వచ్చాయి. ఓకే. అంటే మేనేజ్మెంట్కి ఒక క్యాపబుల్ ప్లస్ అన్ని ప్లేస్లో వాళ్ళ హెచ్ఆర్లు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇన్ని కంపెనీస్ అయితే క్యాంపస్ ఇంటర్వ్యూకి రావడం జరిగింది. అందులో అమెజాన్, ఆదానీ లాంటి గ్రూపు, అమెజాన్ లాంటి గ్రూపు, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీస్ వస్తున్నాయి. అంటే క్యాంపస్లో క్వాలిటీ అనేది అకాడమిక్ పరంగా చాలా బాగున్నది. అలాగే వచ్చేసి మినిమం ప్యాకేజ్ కింద తీసుకుంటే 8 లాక్స్ నుంచి మ్యాక్సిమం 34 లాక్స్ వరకు మన యూనివర్సిటీలో క్యాంపస్ ఇంటర్వ్యూ జరగడం జరిగింది. అలాగే గుజరాత్ అనేది ఫార్మసీకి చాలా టాప్లో ఉన్నది. సో ఫార్మసీ రిలేటెడ్ కంపెనీస్ కూడా స్టిల్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ గోయింగ్ ఆన్ ఫర్ ఫార్మసీ స్టూడెంట్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్ స్టూడెంట్స్కి. సో ప్లేస్మెంట్ వైజ్గా మన తెలుగు విద్యార్థులు 4 ఇయర్స్ అక్కడ చదువుతున్నప్పుడు క్యాంపస్లో క్లాస్ బెంచ్ పక్కన ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు, ఇటు పక్కన నార్త్ ఇండియా స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ అనేది 4 ఇయర్స్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది. సో స్టూడెంట్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో నేను ఆంధ్రా నుంచి వచ్చాను, ఆంధ్రప్రదేశ్ పిల్లలతోనే ఉంటాను అనేది కాకుండా కమ్యూనికేషన్ అనేది పెంచుకోవడం అనేది వాళ్ళ సైడ్ చేయాలి. ఫస్ట్ ఇయర్ నుంచే మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారంటే ఆడిటోరియంకి పిలిచి ప్రతి స్టూడెంట్కి ఒక కాన్సెప్ట్ ఇచ్చి దాని రిలేటెడ్గా కమ్యూనికేషన్ డెవలప్ చేయడం అనేది ఒకటి. థర్డ్ ఇయర్ నుంచి ప్లేస్మెంట్స్ రిలేటెడ్గా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మ్యాక్సిమం 95% వరకు ప్లేస్మెంట్ అష్యూరెన్స్ అయితే మనం తెలుగు పిల్లలకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సరే, ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనే థాట్ వచ్చిన విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఆఫీసెస్ కానీ తప్పకుండా గురించి కానీ డీటెయిల్స్ చెప్తారా సార్? మీరు మార్వాడి యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్తే సో మీకు విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కడప, కర్నూలు, అలాగే వైజాగ్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, త్రివేంద్రం, కేరళ, సేలం, తమిళనాడులోని సేలం, అట్లా మ్యాక్సిమం అన్ని ప్లేసెస్లో మన యూనివర్సిటీ ఆఫీసెస్ అయితే ఉన్నాయి. సిస్టమ్ అయితే ఆన్లైన్లోనే ఉంటుంది. సో ప్రతి స్టూడెంటు వాళ్ళ డాక్యుమెంట్స్ అనేది మాకు పంపించిన తర్వాత మేము దాన్ని ఆన్లైన్లో అప్లికేషన్ వేయడం జరుగుతుంది. వన్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఫినిష్ అయిన వెంటనే ప్రతి స్టూడెంట్కి అలాట్మెంట్ కాపీ అనేది ఒకటి వస్తుంది. అందులో ఫీజు అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. సో నెక్స్ట్ వాళ్ళు ఓకే అనుకుంటే 10,000 ఫీజు పే చేసి వాళ్ళ సీట్ అనేది బుక్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రాసెస్ అంతా ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ రిసిప్ట్ జనరేట్ అవుతుంది. వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే ఆ లెటర్ కూడా ఆన్లైన్లోనే వెంటనే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సార్, అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి సార్? ఇట్లా వెబ్సైట్ ద్వారా వెళ్ళొచ్చు లేదంటే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అంటారా సార్? అంతేనండి. అంతే, మన వెబ్సైట్ ద్వారా మన యూనివర్సిటీలో ఆఫీస్ అడ్రస్ని ఆఫ్లైన్గా వెళ్ళి కలవడం జరగవచ్చు, లేదనుకుంటే ఆన్లైన్లో మన వెబ్సైట్ ద్వారా మన లింక్ ద్వారా పే చేయడం అయితే జరుగుతుంది. సార్, ఇక మనకి యూనివర్సిటీలో కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉంటారు కదా సార్, వీటితో పాటుగా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఖచ్చితంగా స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు సార్. ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఎలాంటివి ఉన్నాయి సార్ యూనివర్సిటీలో మనకి? ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అంటే ఒక సెమిస్టర్ నుంచి సార్ 1 ఇయర్ వరకు మన స్టూడెంట్స్ వెళ్ళి అదర్ కంట్రీస్లో చదవచ్చు. ఓకే. లైక్ యూరోపియన్ స్టేట్స్, కెనడా, యుఎస్ లాంటి కంట్రీస్లో మన పిల్లలు వెళ్ళి ఒక సెమిస్టర్ అనేది మినిమం 1 ఇయర్ అనేది మ్యాక్సిమం వరకు అక్కడ ఎక్స్ట్రా ఫీజులు ఏం పే చేయకుండా. ఓకే. స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంది. ఈ రెండు యూటిలైజ్ చేసుకోగలిగితే పిల్లలు, సో వాళ్ళ యూనివర్సిటీకి అప్లై చేసుకుంటే తప్పనిసరిగా ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఆ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి చాలా ప్లస్ అయితే అవుతుంది. ఓకే. అలాగే సెకండ్ ఇయర్ అయిపోయిన వెంటనే ప్రతి స్టూడెంట్కి ఇంటర్న్షిప్ కింద యూనివర్సిటీ డిఫరెంట్ సెక్టార్స్లో ఆ స్టూడెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అలా ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో
మన స్టూడెంట్స్కి అయితే బెనిఫిట్ అయితే జరగడం జరుగుతుంది. ఇదైతే మాత్రం నిజంగా చాలా బాగుంది సార్, ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కూడా చాలా వరకు కోర్సెస్ చేస్తున్నప్పుడు అనుకుంటారనమాట, ఇంటర్న్షిప్ ఎక్కడైనా అబ్రాడ్లో చేస్తే బాగుంటుందేమో అన్న థాట్ ఉన్న వాళ్ళందరికీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ప్రకారం అక్కడ వెళ్ళి ఒక సెమిస్టర్ నుంచి 1 ఇయర్ వరకు ఉండొచ్చు అంటే ఇట్స్ నిజంగా గొప్ప ఆఫర్ అనే ఆపర్చునిటీ అని చెప్పొచ్చు సార్. అలాగే ఇంటర్న్షిప్లో వాళ్ళకు వచ్చి స్టైఫండ్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అందువల్లే వాళ్ళకి ఖర్చు లేకుండా సో ఇంటర్న్షిప్లో వాళ్ళు స్టైఫండ్ కలెక్ట్ చేసుకొని చదవడం అయితే జరుగుతుంది. ఇంకొకటి ప్లస్ ఏంటంటే మార్వాడి యూనివర్సిటీ గుజరాత్ గవర్నమెంట్ నుండి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు తీసుకొని ఉంది. నెక్స్ట్ యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీ గురించి మీరు పిల్లలు చూసిన ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా బాగుంది, చాలా బాగుంది. కానీ గిన్నిస్ బుక్ రికార్డులో మార్వాడి యూనివర్సిటీ వెబ్సైట్ అనే లైబ్రరీ అనేది గిన్నిస్ బుక్ రికార్డులో ఆల్రెడీ మార్వాడి యూనివర్సిటీ లైబ్రరీ. సో మార్వాడి యూనివర్సిటీ లైబ్రరీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకుంది. సౌండ్స్ గ్రేట్ అండి. నిజంగా మీరు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ గా ఈ అడ్మిషన్ వింగ్ అనేది చూస్తూ ఉన్నారు, చాలా మందికి కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు, వాళ్ళ కెరియర్ మంచి బాటలో ఉండటానికి చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా సార్. సో ఇప్పటి పిల్లలకి ఇప్పటి విద్యార్థులకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? తప్పకుండా అండి, ప్రతి ఒక్క విద్యార్థి కళల కనమని చెప్తాను. అవి నిద్రపోతే వస్తే కళలు కాదు, నిద్ర పట్టనటువంటి కళలు కనాలి. మన హీరో మన నాన్న, మన అందరి హీరో ఒకరున్నారు, ఆయనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. 5వ క్లాస్ చదువుతున్నప్పుడు పైన పక్షులు ఎగురుతుంటే తన టీచర్ చెప్పిన లెసన్ అర్థం కానందువల్ల తను మళ్ళీ అడగడం వల్ల తన టీచర్ బీచ్కి రామేశ్వరం బీచ్కి తీసుకెళ్ళి ఒక పక్షిని చూపించి ఆ పక్షిలో ఈ ప్లేస్లో ఇంజిన్ ఉంది, ఈ ప్లేస్లో వింగ్స్ ఉన్నాయి, ఇలాగే అప్లికబుల్ అవుతుందని తనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 5th క్లాస్లో కలగన్నాడంట, అలా నేను ఎగరాలి అని కలగన్నాడంట. ఈరోజు ఇండియాలో సక్సెస్ఫుల్గా ఇన్ని శాటిలైట్లు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఎగురుతున్నాయి అంటే ఆయన కలిగిన కళ అనేది చాలా స్ట్రాంగ్. అలాగే ప్రతి విద్యార్థి మీ డ్రీమ్ ఏంటి అనేది మీరు కానీ ప్లాన్ చేసుకోగలిగితే తప్పనిసరిగా 20 ఇయర్స్ నుంచి మేము కెరీర్ గైడెన్స్ ఇస్తున్నాం. ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ చెప్పారనో వాళ్ళ బ్రదర్స్ చెప్పారనో కాకుండా, సార్ మాకు ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్, మాకు కెమిస్ట్రీ అంటే ఇంట్రెస్ట్, మాకు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి అని వాళ్ళకై వాళ్ళు చెప్పినప్పుడు అటువంటి కోర్సెస్ వాళ్ళు కానీ చూస్ చేసుకోగలిగితే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సెస్ వాళ్ళు చూస్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో మన తెలుగు విద్యార్థులకి కెరీర్ అనేది మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ బిజీ స్కెడ్యూల్లో మాకోసం టైం కేటాయించి వాళ్ళ మా వాళ్ళకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. నమస్కారం అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.